హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారనేది కింద అయితే కామెంట్ చేసేయండి. ఇక్కడ చూసారా, గ్రేవీ గ్రేవీగా భలే కలర్ఫుల్గా ఉంది కదా. నేను ఈరోజు అయితే రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. రోటీ, చపాతి, పుల్కా, పరోటా ఇలాంటి వాటిలోకి ఈ కర్రీ అనేది భలే టేస్ట్ ఉంటుంది అన్నమాట. రాజ్మా కర్రీకి ప్రిపేర్ చేయడానికి ఇక్కడ చూసారా, నేను రాజ్మా అయితే చూపిస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి రెడ్ కిడ్నీ బీన్స్ అంటారండి. ఇవి 1 గ్లాస్ వరకు తీసుకున్నాను అనమాట. దగ్గర దగ్గరగా 200 గ్రామ్స్ ఉంటాయండి. ఇవి నైట్ అంతా ఇలా నానపెట్టేసుకున్నాను. ఈ రాజ్మా అనేది మ్యాక్సిమం 8 అవర్స్ అనేది నానపెట్టుకోవాలండి. ఇక్కడ నేను నైట్ అయితే నానపెట్టేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇంకా రాజ్మా కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇలా నానపెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ రాజ్మా అనేది నేను మ్యాక్సిమం 8 అవర్స్ అనేది నానబెట్టానండి. ఇంకా దీన్ని నీట్గా వాష్ చేసుకుని రెడీ పెట్టేసుకోవటమే. ఇలా ఇదిగోండి ఇక్కడ చూసారా, నేనైతే నీట్గా వాష్ చేసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనమైతే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. అన్నట్లు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, చూసేది కొంచెం పూర్తిగా చూడండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడైతే రాజ్మా నీట్గా వాష్ చేసుకొచ్చేసాను కదా. దీనిలో కొద్దిగా వాటర్ అయితే వేసుకుని ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవటమే అండి. ఈ విధంగా మనమైతే నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను ఇంకా స్టవ్ ఆన్ చేస్తాను అన్నమాట. ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇవి మెత్తగా ఉడికిపోవాలి. మీకు కుక్కర్ ఉంటే కుక్కర్లో వేసేయండి. 7-8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. రాజ్మా అనేది బాగా మెత్తగా ఉడికిపోతేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను ఇక్కడ మీరైతే రాజ్మాని కుక్కర్లో వేసేయండి. 7-8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ అవనివ్వాలన్నమాట. అప్పుడే రాజ్మా మెత్తగా ఉడికిపోయి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ కర్రీకి అసలైన టేస్ట్ ఇవి రాజ్మా అనేది ఉడకనివ్వటంలోనే అండి. ఇంకా వచ్చేసి నేనైతే స్టవ్ కుక్కర్లో వేయలేదు, మామూలుగా నార్మల్గా ఇలా కుక్ అవనిచ్చాను అనమాట. చాలా టైం పట్టేస్తుంది. ఇలా అయితే దగ్గర దగ్గరగా 1/2 అవర్ వరకు అయితే టైం పట్టేస్తుందండి నాకు. ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. బాగా నాకైతే 1/2 అవర్ పైనే పట్టిందండి. రాజ్మా నార్మల్గా స్టవ్ మీద కుక్ చేశాను కదా, అదే కుక్కర్లో అయితే తొందరగా అయిపోద్ది. మీరు ఒకసారి కుక్కర్లో ట్రై చేయండి. ఇక్కడైతే చూసారా, ఈ విధంగా అయితే ఉడికిపోవాలండి. మీరు కుక్కర్లో ట్రై చేసినా కూడాను ఒకసారి మీకు చూపిస్తారండి. ఒక చిన్న తీసుకుని మనం ఇలా పట్టుకుంటే చాలా మెత్తగా ఉండేటట్లు కుక్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి చెక్ చేసుకుందాం రండి. ఒక చిన్న కొంచెం తీసుకుని ఇలా ప్లేట్లో వేసుకుని మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా నొక్కితే మెత్తగా అయిపోవాలి. ఇదిగోండి చూసారా, ఇక్కడైతే నాకు రాజ్మా ఉడికిపోయింది. ఇక్కడ నాకు రాజ్మా అయితే ఉడికిపోయిందండి. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి మనం అయితే దీన్ని చల్లారనివ్వాలన్నమాట. ఈ కర్రీకి మనం ఎలా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. వచ్చేసేయండి. ఇక్కడ చూసారా, ఈ కర్రీకి గ్రేవీ కోసం అని చెప్పేసి ఒక గుప్పిడి వరకు అయితే జీడిపప్పు తీసుకున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయ, 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక టమాటా అయితే తీసుకున్నాను. ఇలా ఒకసారి అయితే మనం కడిగి పెట్టేసుకోవాలన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ కూడాను మనం రాజ్మా అయితే నాకు ఇక్కడ చల్లారిపోయిందండి. ఈ మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. మిక్సీ జార్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అండి. ఇవన్నీ కలుపుకుని మనం ఫైన్గా పేస్ట్ పట్టుకోవాలన్నమాట. అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న టమోటా ఇవన్నీ కూడాను, మనం ఆనియన్స్ ఏమైతే తీసుకున్నామో, జీడిపప్పు ఇవన్నీ కూడాను ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్నట్లు చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ నేను మీకు చూపించలేదు, చిన్న క్లిప్ అయితే మిస్ అయిందనమాట. అల్లం వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి. చాలా బాగుంటుంది కర్రీ అనేది, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది గ్రేవీ అయితే రైస్లో కూడా చాలా బాగుంటుంది. రైస్, చపాతి, రోటీ, పుల్కా, పరోటా దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకైనా సరే రైస్లో వేసి పెట్టండి, చాలా మంచిది అన్నమాట. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడాను నేను తీసుకున్నాను అన్నమాట. దీనిలోకి అల్లం వెల్లుల్లిపాయ ముక్క అనేది యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం వాటర్ అనేది కూడాను యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి వాటర్ అనేది గ్రేవీకి సరిపడినన్ని వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇంకా నేనైతే మిక్సీ పట్టుకొచ్చేసానండి. మెత్తగా మనం మిక్సీ పట్టాలన్నమాట. ఇంకా పక్కన పెట్టేసుకుని కర్రీ కోసం అని చెప్పేసి ఒక బాండీ అయితే పెట్టుకున్నా అండి. దానిలో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. అలానే మనం కొంచెం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి చూసారా, ఇక్కడ ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. కర్రీ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట.
మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నచ్చుతుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇది అన్నిట్లోనూ మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇక్కడ చూసారా, నేను ఆనియన్స్ అనేది ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి పక్కకి. కొంచెం అనేది మిక్సీ పెట్టాను. ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసేయాలన్నమాట. దీనిలోకి 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి కర్రీకి సరిపడినంత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అలానే కర్రీకి సరిపడినంత అయితే దీన్ని యాడ్ చేస్తున్నానండి. కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు రాజ్మా ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నామండి. మీరు ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకుని సరిపడినంత, కర్రీకి సరిపడినంత అయితే యాడ్ చేసుకోండి. అలానే లైట్గా హాఫ్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి. అలానే హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూసారా, ధనియా పౌడర్ వేయగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఒకసారి కలుపుకుని మనమైతే ఆనియన్స్ అనేది మాడిపోకుండా దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకో. ఈ రాజ్మా కర్రీ అనేది ఎంతమందికి ఇష్టమో కింద అయితే కామెంట్ చేసేయండి అండి. మా హన్నోకి అయితే భలే ఇష్టం అన్నమాట, నాకు కూడా చాలా ఇష్టము. చపాతి రోటీలోకి చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను రాజ్మా అనేది మిక్సీ పట్టడానికి ముందు కొంచెం ఒక గుప్పుడు రాజ్మా అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకుంటూ మనం ఈ రాజ్మా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నాకు చక్కగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇలా ఒకసారి కలుపుకుని ఇంకా మనం మూత పెట్టేయడమేనండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలి. ఇక్కడ చూసారా, నేనైతే మూత తీస్తాను, చక్కగా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకున్నాయి. చూసారా ఆయిల్, ఇక్కడ ఆయిల్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఆల్రెడీ మనం ప్రిపేర్ పెట్టుకున్నాం కదండి రాజ్మా కర్రీ కోసం గ్రేవీ అని చెప్పేసి. ఇదిగోండి ఒకసారి అయితే మీరు చూసేయండి. ఇదిగోండి ఇక్కడ నేను ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చేసానమాట. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే అస్సలు మర్చిపోరు అనమాట. అన్నట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మన ఛానల్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరిన ఒక చిన్న లైక్, మీకు నచ్చినట్లయితే చివరిన ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి. వేరే వాళ్ళకి అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా అయిపోద్ది, మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఫాస్ట్గా అయిపోద్ది అన్నమాట. అన్నట్లు టిఫిన్లోకి మన ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. చపాతి, పూరి ఇలా దేనిలోకైనా సరే, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ప్రిపేర్ చేయండి. ఇక్కడ చూసారా, మనం గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా అంతే అండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఒకసారి ఇలా కలుపుకుంటూ ఈ కర్రీకి సరిపడినంత ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే మొత్తం సరిపోయినాయండి. నేను ఇందక్కడ కొంచెం ఉప్పు కారం అనేది తీసుకున్నాను కదా, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీరు ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు కారం అనేది తక్కువగా ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా స్టవ్ మీద ఒక 10 మినిట్స్ వరకు అయితే గ్రేవీ అనేది బాగా దగ్గర వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారా, నాకు గ్రేవీ అనేది దగ్గర పడిపోతుంది అన్నమాట. ఇక్కడ నేను ఇంకా కొంచెం గ్రేవీ కోసం నేనైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇది ఆప్షనల్, మీరు వాటర్ అనేది మీ కర్రీకి సరిపడినంత యాడ్ చేసుకోండి. నాకైతే గ్రేవీ అనేది పలచగా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టేయడమేనండి. మూత పెట్టేసి మనం ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, నేనైతే మూత పెట్టేసి ఇంకా పక్కకు వచ్చేసానమాట. ఒకసారి చూడండి ఏ విధంగా ఉడికిపోయిందో. కర్రీలో నుంచి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. గ్రేవీ అయితే దగ్గర పడిపోతుందండి. అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది అన్నమాట, స్మెల్ వేరే లెవెల్లో ఉంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇదైతే నాకు కొంచెం పలచగా ఉంది అనిపించింది. ఇంకా కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలన్నమాట. దీనిలోకి మీరు కొంచెం కరివేపాకు అలానే కొత్తిమీర అనేది కట్ చేసి వేసుకోండి. చాలా బాగుంటుంది. నేనైతే కొత్తిమీర కరివేపాకు యాడ్ చేశానండి, ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది అన్నమాట, అందుకోసమని నేను మీకు చూపించలేదు. ఇక్కడైతే నాకు గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా భలే స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది చపాతీలోకి. నేను వేరే స్టవ్ పైన అయితే చపాతీలు రెడీ చేస్తానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం లేదు. వేడివేడిగా చపాతీలోకి ఈ గ్రేవీ వేసుకుని తినేయడమే. ఇంకా మనకైతే గ్రేవీ దగ్గర పడిపోయిందండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకో. అడగడం మర్చిపోయానండి,
మీరు భోంచేశారా? ఇది నేను వచ్చేసి రాజ్మా కర్రీ అనేది ఈవినింగ్ ప్రిపేర్ చేశానన్నమాట నైట్ డిన్నర్లోకి. రాజ్మా కర్రీతో పాటు చపాతీ అనేది కూడాను ప్రిపేర్ చేశాను అండి, అది నేను చూపించలేదు మీకు. ఇంకా నాకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రండి, విడివిడిగా చపాతీల్లోకి కర్రీ వేసుకుని తినేద్దాం. మీరు భోంచేశారా? మీరు ఏం కర్రీ ప్రిపేర్ చేశారనేది నాకు కింద కామెంట్ అయితే చేసేయండి. ఇదిగోండి, రాజ్మా కర్రీ అయితే మంచి స్మెల్ వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది చపాతీలోకి దేనిలోకైనా. ఒకసారి అయితే మీరు ట్రై. ఈరోజుకి నా వీడియో అయితే అంతేనండి. ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, మేమైతే వేడివేడిగా చపాతీలు వేరే స్టవ్ మీద పెట్టేసి కాల్చేసానండి. ఆ కర్రీ చపాతీలోకి కర్రీ వేసుకు తింటుంటే అంతే అండి, వేర్ లెవెల్, ఇంకా మాటలు లేవు, చాలా బాగుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజుకి నా వీడియో ఇంతేనండి, బాయ్.